ఆయన గానం సలలిత రాగ సుధారస సారం పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోసన పట్టి నాద వినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వుడు పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎక్కడ మానవ జన్మం బిది ఎత్తిన ఫలమేమున్నది వస్తా పోతా ఒట్టిది ఆశ ఎందుకంట అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గాన సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని యొక్క జీవిత విశేషాల గురించి ఈ వీడియో మీకోసం బాలమురళీకృష్ణ జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని శంకరగుప్తం తండ్రి పట్టాభిరామయ్యది అంతర్వేదిపాలెం ఆయన శంకరగుప్తంలో సంగీత పాఠాలు బోధిస్తూ ఉండేవారు తల్లి సూర్యకాంతమ్మ వీణ విద్వాంసురాలు అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ కాని మురళీకృష్ణ పుట్టిన పదమూడు రోజులకే ఆయన తల్లి మరణించడం ఆయన దురదృష్టమనే చెప్పవచ్చు తల్లి పరవైన వయస్సులు గుడిమెళ్లంకలో తండ్రి పాలనలో మురళీకృష్ణ పెరిగారు పాఠశాలలో చేర్పించినా అక్కడ చదివింది కేవలం మూడు నెలలే మురళీకృష్ణకి చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఉన్నట్టు గ్రహించిన తండ్రి విజయవాడ తీసుకుని వచ్చి అక్కడే పెట్టి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద సంగీత శిక్షణ కోసం చేర్పించారు ఆయన వద్దే మురళీకృష్ణ కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు విజయవాడ మున్సిపల్ హైస్కూల్ హెడ్మాస్టరు మురళీకృష్ణ సంగీత జ్ఞానానికి ఎంతో ముగ్ధుడై తిన్నగా ఆరవ తరగతిలో ప్రవేశాన్ని కల్పించారు కానీ సంగీతం మీద ఉన్న మక్కువతో చదువును మురళీకృష్ణ అశ్రద్ధ చేయడంతో పరీక్ష కాస్త తప్పారు ఆ రోజుల్లో ప్రతి తరగతికి డిటెన్షన్ పద్ధతి ఉండేది ఆ పాఠశాల హెడ్ మాస్టర్ మురళీకృష్ణకు సంగీతం మీద మంచి శిక్షణ ఇప్పించమని అతని తండ్రికి సూచించడంతో మురళీకృష్ణ చదువుకు దూరం కావలసి వచ్చింది విజయవాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో మురళీకృష్ణ పాల్గొని తన ఎనిమిదేళ్ల వయస్సులోనే పూర్తిస్థాయి కచేరీ నిర్వహించి అందరినీ ఎంతగానో అబ్బురపరిచారు ఆ సందర్భంగా మురళీకృష్ణ సంగీత సామర్థ్యం గుర్తించిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ అతని పేరుకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణగా సంబోధించడంతో అదే పేరు సార్థకమై నేటికీ నిలిచిపోయింది తన పదకొండవ ఏటనే ఆకాశవాణిలో తొలిసారి తన గళం విప్పారు కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతి ప్రేరణ ఆశీర్వాద బలంతో తన పదిహేనవ ఏటకై డెబ్బై రెండు మేళకర్త రాగాలను మధించి పండిత అప్పయ్య శాస్త్రి శిక్షణలో కృతి కీర్తన వంటి రాగ రచనా రహస్యాలను గ్రహించి పంతొమ్మిది వందల యాభై రెండులో జనక రాగ కృతి మంజరి అనే కీర్తన సంపుటిని ప్రచురించారు సంగీత రికార్డింగ్ కంపెనీ వారు ఈ పుస్తకంలోని కీర్తనలను రాగాంగ రవళి పేరుతో తొమ్మిది సంచికలుగా విడుదల చేశారు తరువాతి కాలంలో విజయవాడలోనే ఉంటూ అక్కడ ఏర్పాటైన సంగీత కళాశాలకు తొలి ప్రిన్సిపల్గా కూడా బాలమురళీకృష్ణ వ్యవహరించారు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీత శాఖ అధిపతిగా కొంతకాలం బాధ్యతలను నిర్వహించారు తరువాత బాలమురళీకృష్ణ మకాం మద్రాసుకు మారింది మద్రాసుకు మకాం మార్చి రాయపేట మ్యూజిక్ అకాడమీకి దగ్గర్లోనే ఇల్లు కట్టుకుని సంగీతాచార్యునిగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వచ్చారు ప్రతి ఏటా మద్రాసులో జరిగే సంగీత ఉత్సవాలలో బాలమురళి తప్పకుండా పాల్గొనేవారు అక్కడే కర్ణాటక సంగీత కచేరీలు వందల సంఖ్యలో నిర్వహిస్తూ వచ్చిన బాలమురళీ కృష్ణకు వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు అంటే ఎంతో అభిమానం ఆ అభిమానం నేపథ్యంలోనే వయోలిన్ మీద పట్టు సాధించారు దీనితో పాటు కంజీరా వయోల వీణ మృదంగం వంటి సంగీత వాయిద్యాల మీద కూడా ఎంతో ప్రావీణ్యం సాధించారు కొంతకాలం తిరుపతి తిరుమల దేవస్థానానికి శృంగేరి పీఠానికి బెజవాడ కనకదుర్గ దేవస్థానానికి ఆస్థాన విద్వాంసునిగా కూడా బాలమురళీ వ్యవహరించారు మద్రాసు నగరం కర్ణాటక సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది కావడంతో బాలమురళీకృష్ణ ఎన్నో కచేరీలు చేసి అష్టపదులు లలిత గీతాలు హిందుస్థానీ భజనలు అనేక తిల్లానాలు వినిపించి తమిళ సంగీత అభిమానులకు ఎంతగానో ప్రీతిపాత్రులయ్యారు సంగీత సామ్రాజ్యంలో బాలమురళీకృష్ణ సాధించని కొలువులు లేనేలేవు తానే స్వయంగా కొన్ని నూతన రాగాలకు రూపకల్పన చేసి సంగీత బ్రహ్మగా ఎంతో ఖ్యాతి గడించారు వాటిలో మహతి లవంగి తరణి ప్రతి మధ్యమావతి రోహిణి కాళిదాస మనోరమ సర్వశ్రీ సిద్ధి గణపతి వంటివి కొన్ని మాత్రమే హమ్మ ప్రేమకు దూరమైన బాలమురళి సూర్యకాంతి పేరుతో ఒక కొత్త రాగాన్ని సృష్టించి తన తల్లికి నీరాజనం పలికారు వాడుకొలో లేని సునాద వినోదిని వంటి కొన్ని రాగాలకు పునరుజ్జీవనం కల్పించారు బాలమురళి మద్రాసులో నిర్మించుకున్న గృహానికి నారద మహర్షి తంబూర అని పేరు వచ్చేలా మహతి అనే పేరును పెట్టుకున్నారు తమిళులు ఆయనను త్యాగరాజ అంశగా భావిస్తే తెలుగు ప్రజలు అన్నమయ్యగా రామదాసుగా ఆరాధించారు క్రమంగా అమెరికా కెనడా బ్రిటన్ రష్యా ఇటలీ సింగపూరు శ్రీలంక మలేషియా వంటి విదేశాలలో కచేరీలు చేయడం మొదలుపెట్టి దాదాపు పాతిక వేల కచేరీల రికార్డులను మన బాలమురళీ కృష్ణ గారు సృష్టించారు